అంటే ఫస్ట్ థింగ్ ఒక్కటి మహేష్ గారు నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది మీరు మాటలు నాకు అర్థమైంది ఏంటంటే ఆస్ అండ్ డాన్సర్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చారు బట్ మీరు అసలు అవ్వాలనుకున్నారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఓకే మంచి యాక్టర్ అవదామని వచ్చాను ఇక్కడికి మా నాన్న అని మంచి మంచి క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ అవ్వాలరా ఇప్పుడు విజయభాస్కర్ అని చెప్పాను కదా ఆయన ఒక డాన్స్ ఉండాలి యాక్టింగ్ ఉండాలి ఫైట్స్ నేర్చుకోవాలి ఒక ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ అని చెప్పేసి రాక దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు అలాగా గా కార్డు నేర్చుకోవడం జరిగింది కార్డు పీయడం జరిగింది ఇవన్నీ చూసుకుంటూ జర్నీ అలా సాగిందండి కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆర్టిస్ట్గా చేసిన తర్వాత మనీ మనకి రొటేషన్ కాకపోతే మరి ఏంటి ఇది చేసుకుంటూ ఆర్టిస్ట్గా వెళ్ళిపోవచ్చు కెమెరా ఏంటి ఏంటో తెలుస్తుంది కొంతమంది డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ ఫోర్ క్రాఫ్ట్స్ ఎవరెవరు ఎలా ఏంటనేది మొత్తం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం ఒక ధైర్యం అనేది ఒకటి ఉంటుంది ఒక పక్క డబ్బులు వస్తుంటే దాంతో ఉంటూ యాక్టర్ గా ట్రై చేయలే అన్నట్టుగా నేను కార్డు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ నాకు యాక్టర్ అవుదామని వచ్చాను హైదరాబాద్కి అలా వచ్చిన డబ్బులతో తినుకుంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ ఆఫీసులు తీసుకుంటూ సో ఎప్పుడైనా అంటే లైక్ స్ట్రగల్ అవ్వడం కానీ వద్దులే ఇంకెందుకు వేరే ఏదైనా జాబ్ చేసుకుని బ్రతకచ్చలే నాకు ఏమైనా రాదా ఏంటి అని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనుకున్నారా ఫస్ట్ లో అనుకున్నామనండి ఫస్ట్ లో ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో ఏంటి నేను అనుకున్నది ఏంటి అంటే డాన్సర్గా ఫుల్ బిజీ అప్పట్లోనే ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది టైం ఉండేది కాదు ఆర్టిస్ట్ మీద చెయ్యాలనే ఒక ఆలోచన తగ్గిపోయింది ఇది పెరిగిపోయింది అసిస్టెంట్కి వెళ్తున్నా డాన్సర్కి వెళ్తున్నా క్లాసెస్ చెప్తున్నాను ఇక ఇదే వీటి మీదే బిజీగా నేను జీవితం అదే అయిపోయింది ఇప్పుడు కూడా అదే మొన్న రీసెంట్ గా బాను మాస్టర్ లాస్ట్ సాంగ్ ఆయ్ కాదు ఇది రవితేజ గారు శ్రీలీల హీరోయిన్ కొత్త న్యూ ఫిల్మ్ అది మన అయ్యో నాకు సెట్ సాంగ్ సాంగ్ అదే కదా ధమాకా

మీరు రాకేష్ మాస్టర్ గారితో స్టార్ట్ చేశారు శేఖర్ మాస్టర్ స్టార్ట్ చేశారు నాకు తెలిసి భాను మాస్టర్ గారు చేశారు లేదో నాకు తెలీదు కానీ బట్ శేఖర్ మాస్టర్ గారు కూడా స్టార్ట్ చేశారు సో కొరియోగ్రఫీ అయ్యారు నాకు తెలిసి మీరు భాను మాస్టర్ యానీ మాస్టర్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ జానీ మాస్టర్ సో ఈ వీళ్ళందరూ మంచి కొరియోగ్రఫీస్ చేస్తున్నారు అవకాశాలు మంచి మంచి వస్తున్నాయి యూ హ్యావ్ ఆల్సో మంచి అంటే గుడ్ టాలెంట్ మీరు ఇప్పటి వరకు కొరియోగ్రఫీగా ట్రై చేయలేదా లేకపోతే అవకాశం వచ్చినా వద్దనుకున్నారా ఇప్పుడు ఇందాక నేను యాక్టర్ అవుదామని హైదరాబాద్ కూర్చోనని చెప్పాను కదా ఇలాగా డాన్సర్ గా ఉంటూ ఇది కంటిన్యూ అయిపోతుంది ఆర్టిస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయానని చెప్పాను చూడండి ఇప్పుడు అదే నేను కొరియోగ్రాఫర్ అనుకో దాని మీద వెళ్ళిపోతాను ఇంకా యాక్టర్ పక్కన పెట్టేస్తా ఓకే ఆఫీస్ వచ్చినాయా రాలేదు కానీ ఇప్పుడు ఏంటంటే స్టిల్ ఇప్పుడు ఏంటంటే కొరియోగ్రాఫీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం ఓకే సో ఏదున్నా ఇప్పుడు నా దగ్గర నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ గా చేస్తూ ఒక ఏదన్నా ఇప్పుడు పటా సినిమా ఉంది కొంచెం నేమ్ వచ్చింది క్లిక్ అయిన ఫేస్ నెక్స్ట్ అట్లా రెండు మూడు సినిమాలు పడ్డాయి అనుకో మంచి క్యారెక్టర్ డాన్సర్ గా వెళ్ళలేను ఎందుకంటే ఫేస్ రీచ్ అయిపోద్ది వీడేంటి డాన్సర్ గా వచ్చాడు అనేది అవుతుంది అనమాట ఇప్పుడు సినిమా మేనేజర్స్ కాల్ చేసి ఇట్లా సాంగ్ ఉంది ఇది ఇది ఎవరు ఏంటని కంపెనీ అడిగి మరీ వెళ్తున్నా అంటే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను నేను సాంగ్ అయితే రాను అని చెప్పి అడిగి మరి వెళ్తాను అనమాట అట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పటాస్కి జరిగిన ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఎరిగిందో డాన్సర్ చేస్తూ మళ్ళీ యాక్టర్ గా చేసాడు సో ఇప్పుడు ఒక డాన్సర్ అంటే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ చాలా వరకు కొరియోగ్రాఫర్లు ఏం చేస్తారంటే హీరో హీరోయిన్ ఎక్కువగా చూడరు నే చూస్తారు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు లేదో చూస్తారు ఎందుకంటే జనాలు కూడా అబ్జర్వ్ చేసేది వాళ్ళనే కదా ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద పెడుతున్నారు అని విన్నాను నేను ఎస్ దట్ ట్రూ ఎవరి మీద అంటే బేసికల్ గా హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేయరు కొరియోగ్రాఫర్స్ సైడ్ డాన్సర్స్ మీద బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ మీద ఎక్కువగా చేస్తారు వాళ్ళు కరెక్ట్ చేయాలి లేదని చెప్పాలి రాంగ్ రాంగ్ ఇప్పుడు ఎందుకు అసిస్టెంట్స్ ఉన్నారుగా ఇద్దరు ముగ్గురు నలుగురు మహాయుడు ఐదు మంది అసిస్టెంట్లు కూడా ఉంటారు ఒక్కొక్క మాస్టర్ కానీ ఆ రేంజ్ ని బట్టి ఒక మాస్టర్ కి ఒక మానిటర్ ముందు కూర్చుంటే హీరో హీరోయిన్ మీద బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ అంతవరకు సెట్ చేయడం వరకే టేక్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ మీద హీరో హీరోయిన్ ఆర్టిస్టులు ఎవరు వాళ్ళ మీద ఫోకస్ ఉంటది ఈ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో బ్యాక్ గ్రౌండ్ లో అసిటెంట్ చూసుకుంటున్నారు కదా ఇప్పుడు ఎవరన్నా మిస్టేక్ చేసి వాళ్ళు ఆగిపోయారు అనుకో అసిటెంట్ మాస్టర్ చెప్పేసారు పలానా వ్యక్తి ఆగిపోయారు టేక్ మన్మోహన్ ఓకే అంటే పట్టించుకోరు ఓకే ఓన్లీ ఈ డాన్సర్ ని డాన్సర్ ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళనే చూస్తారు వీళ్ళు హీరో హీరోయిన్ పట్టించుకోకపోవడం అనేది రాంగ్ ఓకే దట్ సమ్ రాంగ్ మనకి రాంగ్ ఓకే అండ్ మీరు అంటే లైక్ దాదాపు ఏ సాంగ్స్ కి చేశారు ఎనీ రిజిస్టర్డ్ సాంగ్స్ ఏమైనా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ మన తెలుగు హీరోయిల్ తో అందరితో చేశారు చిరంజీవి గారి చేశారు చిరంజీవి గారు మన ఇది

ఏంటి అంటే సాంగ్ టైమా పవర్ పవర్ ఓకే ఇది పవర్ పవర్ సినిమాకి ఒక ఆంజనేయ గెటప్ ఒక ఇద్దరు డాన్సర్లు చేయాలి ఇద్దరు ముగ్గురు ఆ గెటప్ కి నాకు వేసారు అనమాట ఆంజనేయ సాంగ్ గెటప్ రవితేజ గారికి నాకు కొంచెం ఆ షార్ట్ లో ఉంటుంది ఓకే అదేదో డైలాగ్ సాంగ్ లో డైలాగ్ ఉంటుంది రవితేజ్ గారు ఏదో చిన్న గటకారం వచ్చిన డైలాగ్ చెప్పి హా అంటాడు అంతవరకు కట్ దాని తర్వాత డాన్సర్ కంటిన్యూ గా చేస్తున్నాను డాన్సర్ గా కంటిన్యూ గా చేస్తున్నాను సో రవితేజ గారు అంటే లైక్ ఎలా ఉండేవారు ఆన్సర్స్ ఏమైనా మాటలు ఏమైనా ఉండేవా మీకు అంటే లైక్ ఇప్పుడు ఇది చేసారు పవర్ ఆ తర్వాత వాళ్ళతో వీరయ్య ఏమైనా మాట్లాడటం గుర్తుపట్టడం లాంటివి ఏమైనా కాన్వర్సేషన్ ఫస్ట్ చెప్పవలసింది నిప్పు సినిమాకి డాన్సర్ వెళ్ళా గణేష్ మాస్టర్ కోరియోగ్రాఫర్ నిప్పు సినిమాకి అది పొలాచి బ్లాక్ పొలాల్లో ఒక సాంగ్ ఉంటుంది ఓయ్ 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 కొంటే రే పిల్ల అనే సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కి డాన్సర్ వెళ్ళాను భాను మాస్టర్ అప్పటికి అసిస్టెంట్ అసిస్టెంట్ ఆ సాంగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మాస్టర్స్ మానవ దగ్గర కూర్చున్న తర్వాత ఇప్పుడు గ్యాప్స్ సెట్ చేస్తుంటారు కదా జిమ్ క్యారీ రైట్ లెఫ్ట్ ముందుగా వెనకెళ్ళు ఆట్ సైడ్ పేరు పెట్టి జిమ్ క్యారీ జిమ్ అనగానే రవితేజ గారు ఒక్కసారి బ్యాక్ తిరిగి ఇక్కడ జిమ్ క్యారీ ఎవరు అని అడిగారు ఆయన పక్కనే ఉన్నా నేనే సార్ అనగానే జిమ్ ఈ పేరు ఎలా వచ్చింది నీకు ఓన్ నేమా అని అని ఓన్ సార్ ఓన్ నేమ్ మహేష్ ఇది ఎలా వచ్చింది అంటే జిమ్ క్యారీ గారి యాక్ట్ చేయగలుగుతా అవునా ఒక నిమిషం షార్ట్ అయిపోయినతో మాట్లాడాలి చూపించారా పిలిపించారు అసలు ఏంటి జిమ్ క్యారీ నీకు నేమ్ ఎలా వచ్చింది ఏంటని అడిగారు సార్ నేను ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను జిమ్ క్యారీ గారిని సో అలా ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏదో ఒక సంథింగ్ చిన్న టాలెంట్ ఏదో ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి నేను అది నేర్చుకోవడం జరిగింది ఆయనలాగా చూస్తూ అంటే అంత నేర్చుకోలేదు ఏదో ఒక చిన్నగా అలా చేసుకుంటున్నా అలా అది షూటింగ్ స్పాట్లో కూడా కొంతమందికి డాన్సర్లకి మాస్టర్స్కి లొకేషన్లో అట్లా చూపించడం వల్ల నేను ఒకసారి ఖాళీ కూర్చున్నప్పుడు నేను నా నాలో నేను ఒక్కనే ఆయన నేను మైండ్లో అనుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది నేను ఎక్స్ప్రెషన్ చేస్తుంటే డాన్సర్లు చూసి ఏంట్రా నువ్వు నీవు నీలో నువ్వే ఏదేదో చేస్తున్నావు నువ్వు ఏదేదో మాట్లాడుకుంటున్నావు అంటే లేదరా ఒక క్యారెక్టర్ని నేను చేసుకుంటున్నాను నాకు తెలియకుండా మాస్టర్లకి అందరికీ ఆ సాంగ్ ఏది ప్రతి సాంగ్ ఏ సాంగ్ చేసినా ఏ మాస్టర్తో వర్క్ చేసినా ఆ మాస్టర్కి దగ్గర తీసుకెళ్ళేది మాస్టర్ వీళ్ళలో ఒక టాలెంట్ ఉంది వీళ్ళు ఒక టాలెంట్ ఉంది వీళ్ళు అవును అదే చే ఓకే ఆన్ ది స్పాట్ చేసి చూపించారు ఆన్ ది స్పాట్ అందరూ ఉంటారు హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చేసి